హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావని అండి నేను ఈరోజు మీకు హెన్నా ఇండిగో ఒక మంచి మెథడ్ చూపిస్తాను సూపర్ మెథడ్ అనమాట ప్రీమి హెయిర్ అనేది బాగా వచ్చేస్తుంది బ్లాక్గా వస్తుంది సో దానికోసం చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చేస్తుంటాయి అలాంటి వాళ్ళ కోసం నేను ఇండిగో చాలా వీడియోస్ పెట్టానండి కొంతమంది అయితే ఫేక్ అది పెట్టారు కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఈరోజు వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కమెంట్ చేసి చెప్పండి సో వీడియో చూద్దాం పదండి ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నాకు వైట్ హెయిర్ అయితే ఇలా ఫ్రంట్లో బాగా ఎక్కువగా ఉందండి ఇలా ఫ్రంట్లో ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్రంట్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయితే ఫుల్ హెయిర్ ఏమీ వచ్చేది ఇలాగ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది బాగా ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సో మనము దాన్ని ఆ హెయిర్ కలర్ వేయడం వల్ల బాగా స్కిన్ ఎలర్జీలు ఆ కళ్ళకి ఎఫెక్ట్ అలాగ రావడం అవుతుంది కదా సో అలా కాకుండా మనము ఇప్పుడు న్యాచురల్గా ఏ విధమైన స్కిన్కి కానీ కళ్ళకు కానీ ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఒక హెయిర్ డై ప్రిపేర్ చేయబోతున్నాము దానికోసం మనకు కావాల్సింది అయితే ఫస్ట్ ఇనుప బాండి మెయిన్గా కావాలండి అందులో నేను హెన్నా పౌడర్ మెహందీ పౌడర్ అంటారు కదా అది వేసుకున్నాను మంచి బ్రాండెడ్ది వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఉసిరి పొడి కూడా వేసుకున్నానండి దానిలో కొంచెం చిటికటి సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను ఇందులో అయితే ఏ విధమైన టీ డికాషన్ కానీ కాఫీ పౌడర్ కానీ కలపలేదు చూస్తున్నారు కదా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో దీన్ని కలిపేస్తున్నాను అనమాట ఈ మిశ్రమాన్ని హెన్నా పౌడర్ ఉసిరి పొడి ఆమ్లా పౌడర్ చిటికటి సాల్ట్ గోరువెచ్చని నీళ్ళు ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకునేసాం కదా మనకి హెయిర్ లెంత్ని న్ బట్టి మీరు హెన్నా పౌడర్ అప్లై వేసుకోండి వేసుకొని ఇలా కలిపి పెట్టేసుకోండి దీనికి గాలిపోకుండా ప్లేట్ అయినా పెట్టేసుకోండి లేదంటే నేనైతే షవర్ క్యాప్ వేసుకున్నానండి షవర్ క్యాప్ వేసేసాను ఎందుకంటే గాలిపోకుండా ఉండాలని నా దగ్గర ప్లాస్టిక్ షీట్ ఏం లేదు అందుకని ఇది వేసాను నైట్ ఫుల్ నైట్ ఇలా వదిలేసేద్దాము అంటే ట్వెల్వ్ అవర్స్ వదిలేసేద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మంచి నేచురల్ బ్లాక్ కలర్ వచ్చేసింది కదా మీకు అర్థమవుతుంది కదా బాగా ఇప్పుడైతే మనకి మన హెన్నాకి న్యాచురల్ బ్లాక్ కలర్ వచ్చేసిందండి నార్మల్గా అయితే మనము ఇలా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్నామంటే కొంచెం ఆరెంజ్ కలర్ అలా వస్తుందనమాట సో అలా కాకుండా మనకు ప్యూర్ బ్లాక్ కావాలి సో దానికోసం మనము ఇప్పుడు ఆల్స్ గుడ్నెస్ నుంచి అండి ఇది వచ్చేసేసి ఇండిగో పౌడర్ ఇండిగో పౌడర్ తీసుకుంటున్నాను నేను మీరు ఏ బ్రాండెడ్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చిన బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ది తీసుకోండి బ్రాండెడ్ని బట్టి కూడా హెయిర్ కలర్ వస్తుందనమాట మంచి బ్రాండెడ్ది తీసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్లు ఇండిగో పౌడర్ తీసుకున్నాను చిటికడు సాల్ట్ వేసానండి రెండింటిని బాగా మిక్స్ చేశాను గోరువెచ్చని నీళ్లు వేడి నీళ్లు కాదండి గోరువెచ్చని నీళ్లు మాత్రమే వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఈ మెథడ్ ఫాలో అయితే మీకైతే పర్ఫెక్ట్ బ్లాక్ వస్తుందండి ఏ విధమైన ఎఫెక్ట్ రాదనమాట కళ్ళకు కానీ స్కిన్కి కానీ చూసారు కదా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకున్నాము మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న హెన్నాలో ఇప్పుడు ఈ ఇండిగో పేస్ట్ని వేసేసుకుందాము రెండు సపరేట్ సపరేట్గా కలిపి వేసుకున్నాము ఇంతకుముందు మనము ముందు వీడియోస్లో కూడా చూడండి ఒకటేగా కలిపి వేసుకున్నాము అలా అయినా వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకున్నారంటే మీకు ఆరెంజ్ కలర్ హెయిర్ అనేది అసలు అనమాట ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది సో వేసి బాగా కలిపేసుకుందామండి కలిపేసుకొని మనము హెయిర్కి అప్లై చేసే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం గోరవెచ్చని నీళ్ళతో బాగా కలిపేసుకుందాము చూసారు కదా మన బ్లాక్ హెయిర్ డై రెడీ అయిపోయింది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలేసానండి వదిలేసేసేయండి మీరు కూడా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా టైం ఉంటే వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేసేయండి నేను హాఫ్ అన్ అవర్ వదిలాను అంతే చూసారు కదా ప్యూర్ బ్లాక్ వచ్చేసిందండి ఆల్మోస్ట్గా ఇప్పుడు ది మన హెయిర్ డై రెడీ అయిపోయింది మనము ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి రెడీ అయింది కదా ఇప్పుడైతే మీరైతే ఆయిల్ పెట్టిన హెయిర్కి ఇది మాత్రం అప్లై చేయకూడదండి డ్రై హెయిర్ నీట్గా ఉండాలి ఏం పూస్తున్నాను అంటే వేజలిన్ అండి వేజలిన్ మనకి హెయిర్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి తర్వాత పూసుకోండి వేజలిన్ లేదు అనుకుంటే కొబ్బరి నూనె అయినా పూసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మనకి స్కిన్కి ఏ విధమైన అంటే లాగినట్లు వచ్చేస్తుంది అలా రాకుండా న్యాచురల్గా ఉండడానికి ఏదైనా బ్లాక్ కలర్ కూడా అంటుకోకుండా ఉండడానికి అది పూసాను అనమాట అంతే ఇంకేం లేదు ఇప్పుడు మొత్తం అప్లై చేసేస్తున్నాను హెన్నా ఫుల్గా అప్లై చేసేసేయండి మీరు ఇలా దూకుంటూ అప్లై చేయడం వల్ల లోపల ఉండే హెయిర్ కూడా బాగా కోట్ అవుతుందండి మీరు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ బాగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా అప్లై చేసేసుకోండి ఫుల్గా నీట్గా అప్లై చేసుకోండి ఇది అప్లై చేసిన తర్వాత త్రీ అవర్స్ అయితే మీరు వదిలేయాలండి వన్ అవర్ టూ అవర్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది రాదనమాట త్రీ అవర్స్ వదిలేసేయాలి వదిలేసిన తర్వాత నార్మల్ షాంపూతో తల స్నానం చేయాలి సారీ షాంపూ లేకుండా నార్మల్ వాటర్తో స్నానం చేయాలండి షాంపూ యూస్ చేయకూడదు ఈరోజు మీరు నార్మల్ వాటర్తో ఈరోజు స్నానం చేయండి రేపు ఆయిల్ పెట్టి ఎల్లుండి షాంపూతో తల స్నానం చేయండి అలా చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనమాట నేను మీకు చూపిస్తాను షాంపూ లేకుండా నేను తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు ఇందులో ఫేక్ ఏం లేదు మీకు బాగా డైరెక్ట్గానే లైవ్లో చూపిస్తున్నాను కదా కావాలనే ఇది కమెంట్లు అయితే పెట్టద్దండి కావాలని మీరు ఫేక్ చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అలాంటివన్నీ నేనేం పెట్టను ఆల్మోస్ట్గా మీ ముందే అప్లై చేస్తున్నాను కదా నేను కూడా చూసారు కదా నా చేతులు కూడా బ్లాక్ అయిపోయి కొంచెం తగిలింది అంతే ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత తల స్నానం చేయాలండి త్రీ అవర్స్ అయితే వదిలేసేయాలి మీరు షవర్ క్యాప్ వేసుకున్న ప్రాబ్లం లేదు లేదంటే అలాగే కూడా వదిలేయండి త్రీ అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో నేను తల స్నానం చేశాను చూశారు కదా న్యాచురల్ బ్లాక్నెస్ వచ్చింది హెయిర్ వేసినట్టు వేసినట్టుందా లేదు కదా నార్మల్గానే ఉంది చూడండి ఆ వైట్ హెయిర్ అంతా పోయింది కాకపోతే ఇంకా మీకు రేపటికి రేపు ఆయిల్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ తలస్నానం చేస్తారు చూడండి అప్పటికి ఇంకా బ్లాక్నెస్ వస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట వీడియో అయితే చూశారు కదండి చూడండి నేను మీకు చూపించాను బిఫోర్ వీడియోలో ఇదిగోండి లైవ్ రిజల్ట్ షాంపూతో తలస్నానం చేయకూడదు షాంపూతో తలస్నానం చేయకుండా ఎక్కడన్నా ఒక హెయిర్ అయితే మిగిలిపోతుంది కానీ హెయిర్ అయితే న్యాచురల్ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా డ్రై కూడా ఏం అవ్వలేదండి చూడండి సాఫ్ట్గానే ఉంది హెయిర్ వచ్చేసి ఏం అవ్వలేదు హెయిర్ కూడా ఏం ఊడిపోదు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ న్యాచురల్ బ్లాక్నెస్ చూడండి డై వేసినట్లయితే లేదు హెయిర్ డై వేసినట్లుందా లేదు కదా న్యాచురల్గానే ఉంది కదా చూసారు కదా ఏమీ అంటుకోలేదు ఫ్రంట్లో కూడా ఏమీ అంటుకోలేదు కానీ నేను చెప్పినట్లు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మాత్రం ఈ రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇంత న్యాచురల్ బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది నాకు ఎప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి హెయిర్ కలర్ వేస్తున్నాను నేను టెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నానండి వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కాదు సో అలాగా చిన్న వయసు నుంచి వచ్చేసిన వాళ్ళందరూ ఇలాగ ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల అయితే మీకైతే నేచురల్ న్యాచురల్ బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వీడియో నచ్చితే అలాగే వదిలేయకుండా తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము పక్కన వచ్చే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆలో నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయండి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఇవైతే ఫేక్ ఏం కాదు నేను మీకు బాగా చూపించాను లైవ్లోనే చూపించాను అనమాట రిజల్ట్ అనేది చాలామంది అడుగుతున్నారనమాట ఇది అసలు రాలేదు మాకు మాకు సెట్ అవ్వలేదు ఆ మేము వేస్తే వైట్ హెరే ఉంది ఉత్త ఫేక్ ఫేక్ కాదండి మీకు వేయడం రాలేదు అంతే ఇండిగో హెన్న ఇలా ఈ మెథడ్లో నేను వన్ స్టెప్లోనే చూపించాను మీరు టూ స్టెప్స్ ఫాలో అయ్యారంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట సో అంతేనండి వీడియో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ